ఆన్లైన్లో పూజల పేరిట ఓ వ్యక్తి నుండి కేటుగాళ్లు సుమారు 18,50,000 రూపాయలను స్వాహా చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. అప్పు తీసుకున్న వారు నగదు తిరిగి చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ఓ వ్యక్తి, ఓ టీవీ ఛానల్లో మీ సమస్యలకు 100% పరిష్కారం చూపిస్తామంటూ ప్రకటనను చూసి వారిని రజాక్ అనే వ్యక్తి ఆశ్రయించాడు. రజాక్తో ఆన్లైన్లో పూజలు చేపించి బలి ఇస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మించి మోసం చేసి ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు చెబితే మీ పూజకు అనర్థం జరుగుతుందని మాయమాటలు చెప్పాడు. 11,350 రూపాయలతో మొదట ప్రారంభమైన పూజలు సంవత్సరం వరకు దశల వారీగా కొనసాగింది. మోసాన్ని గ్రహించిన బాధితుడు మహబూబాబాద్ టౌన్ పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరాడు. నా పేరు మొహమ్మద్ రజాక్ హుసేన్. ఇలాంటి సంఘటన ఎవరికి జరగకుండా, పేరు మొహమ్మద్ రజాక్ హుసేన్ అండి. నాది కుమలవంచ గ్రామం. ఇక టీ స్టాల్ పెట్టుకొని జీవిస్తున్నా. ఈ లాక్డౌన్ వల్ల నాకు టీ స్టాల్ తీసేసారు కాబట్టి ఇక నడవట్లేదు. దాని తర్వాత లాక్డౌన్ అని మిర్చి బండి పెట్టుకుంటా ఉన్నా. ఇక ఈలోపు లాక్డౌన్లో మా నాన్నకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల అటు హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అట్లా నేను టైంపాస్కు టీవీ చెక్ చేస్తున్నా, టీవీ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఏమైనా చూస్తున్నా. చూడడం వల్ల అది బతుకమ్మ ఛానల్లో ఇట్లా బాబా జాఫర్ ఖాన్ అనే యాడ్ వస్తుంది. దాంట్లో పరిష్కారం, ప్రతి పరిష్కారానికి మేము మీకు పరిష్కారం చేస్తాము. ప్రతి బాధని, ఆర్థిక ఇబ్బంది అయినా, ఏ సమస్య అయినా, ప్రతి సమస్యలు మేము మీకు ఏదైనా పరిష్కరిస్తామని అన్నారు. అన్నీ ఆడిస్తాను అంటే మీ వాళ్ళు అప్పగించిన మరి నాకు ఇట్లా పైసలు వచ్చేటున్నాయి, ఒక 10 లక్షల దాకా వచ్చేటున్నాయి. కాకపోతే వాళ్ళు ఒక 3 వ్యక్తులు నాకు చాలా ఇట్లా సతాయిస్తారు. 4,50,000 వాళ్ళు అట్లా ఇస్తలేరు. వాళ్ళు అడిగితే ఒకసారి వాళ్ళు బాగా రివర్స్ అవుతుంటారు. అందుకే ఇక మరి మా దాంట్లో ఇక మా ముస్లిమ్సే కాబట్టి నమ్మిన వాళ్ళను. మళ్ళీ అందులో ఒకటి వాళ్ళు ఇండియా మొత్తానికి ఛాలెంజ్ అంటున్నారు. అట్లని నేను నమ్మి వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. చేస్తే వాళ్ళు నాకు 11,350 రూపాయలు ఫీజు అడిగారు. వేసిన తర్వాత మళ్ళీ అట్లా పూజలు కూర్చోబెట్టినాను. పూజలు కూర్చోబెట్టి మళ్ళీ దేవదూతల మీద అట్లా బలి ఇవ్వాలి అని అట్లా మళ్ళీ 44,000 తీసుకున్నారు. మళ్ళీ సెకండ్ టైం అట్లనే కూర్చోబెట్టి మళ్ళీ అట్లనే తీసుకున్నారు. 44,000 తీసుకున్నారు. ఫస్ట్ ఎంత తీసుకున్నారు? ఫస్ట్ 11,350, తర్వాత మళ్ళీ 44,000 తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ దేవదూతల మీద మళ్ళీ అది ఒప్పుకుంటలేదు దేవదూతలు. మళ్ళీ వాటి మీద పూజ చేయాలి, మళ్ళీ దాన్ని బలి చేయాలంటే మళ్ళీ 44,000 రూపాయలు వేసినాను. మళ్ళీ తర్వాతకి దేవదూతలు ఒప్పుకుంటలేదు. మళ్ళీ మీ పేరు మీద మీరు ఎంతమంది ఉంటారంటే 4 ఉండవని చెప్పినాం. నా 2 పిల్లలు, నేను నా భార్య ఉంటాం ఇంట్లో అని చెప్తే